శ్రీనివాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ అంటారు పోతన గారు భాగవతంలో. కైలాస పర్వతంలో ఎత్తుగా ఉన్నటువంటి ఎద్దులు, వాటికి కింద వరకు వేలాడుతున్నటువంటి తోకలు, అటువంటి తోకలతో పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు శైల దేహంబులు పర్వతం లాంటి శరీరంతో మిగిల మెరసి ధేనుగణము మెల్లన నడిచెన్. ఇదో పరుగులు పరిగెత్తే అటు ఇటు పారిపోవడం కాదు, అవి కూడా ప్రదక్షిణమంతే, ప్రదక్షిణంలాగే అంత అందంగా చేస్తున్నాయి. వాళ్ళు ఎలా చేస్తున్నారో ఎద్దులు కూడా అలాగే వెడుతున్నాయి. ఇవన్నీ వెడుతుండగా అక్కడ ఆ గోవర్ధనోద్ధరణమునందు ఆ గోవర్ధనగిరికి అధిష్టానమైనటువంటి పురుషుడు వీళ్ళందరూ చూస్తుండగా తింటున్నాడు. వీళ్ళందరూ నమస్కారం పెడుతున్నారు. ఆయన వీళ్ళ నమస్కారం అందుకుంటున్నట్టుగా పైనుంచి కనపడుతున్నాడు. కృష్ణుడే అక్కడ కనపడుతున్నాడు, ఇక్కడ నమస్కారం పెడుతున్నాడు, ఇక్కడ నమస్కారం పెడుతున్నాడు, అక్కడ పుచ్చుకుంటున్నాడు. రెండూ ఒకటే, బింబ ప్రతిబింబ న్యాయంగా ఉన్నాడు. అక్కడ అందరూ తిరుగుతున్నారు, సంతోషంగా ఉంది. ఈలోగా ఇంద్రుడికి కబురిళ్ళింది, అయ్యా నీకు ప్రతి సంవత్సరం యజ్ఞం చేసేవారు గోపబాలురు, కానీ ఈ సంవత్సరం వాళ్ళెవరూ నీకు యజ్ఞం చెయ్యరట. ఎందుకు చెయ్యరో తెలుసా? అక్కడ ఆ వంశంలో ఉద్భవించినటువంటి కృష్ణుడు అనబడేటటువంటి పిల్లవాడు వాళ్లతో చెప్పాట, ఇంద్రుడికి చెయ్యవలసిన అవసరం ఏముంది, గోవర్ధనగిరికి చేస్తే చాలు అని. అందుకని వాళ్ళు గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తున్నారు, నీకు యజ్ఞం చెయ్యరట అని చెప్పారు. అంతే, ఎవడికి ఉన్మత్తత ఏర్పడుతుందో ఉన్న స్థానాన్ని బట్టి దాని వలన గర్వం ఏర్పడుతుంది. సేవక లక్షణం ఉందనుకోండి, వాడికి అహంకారం ఏర్పడేటటువంటి లక్షణం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఎవడు ఏ పదవిలో ఉండనివ్వండి, వాణ్ణి కూడా పదవిలో పెట్టినవాడు ఓడున్నాడు. ఎంత పెద్ద పదవిలో ఉన్నావో నువ్వు అంతమందికి సేవ చేసేటటువంటి అధికారాన్ని పొంది ఉన్నావు తప్ప నీ అంత నువ్వు సర్వతంత్ర స్వతంత్రుడవేం కావు. నిన్ను కూడా నియమించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు నీకు అధికారం ఇచ్చారు కాబట్టి నువ్వు కూర్చున్నావు. ఆ అధికారం వాళ్ళు నీకు ఇచ్చి ఉండి ఉండకపోతే నువ్వు ఆ స్థానంలో కూర్చోవడం అన్నది సంభవం కాదు. అది ఒక అదృష్టమని, 10 మందికి ఉపకారం చెయ్యగలమని అనుకున్నటువంటి వాళ్ళు చాలా ఆనందాన్ని పొందుతారు. నాకు తెలిసినటువంటి ఒక అధికారిణి, ఆమె యథార్థానికి కడుపులో చల్ల కదలకుండా ఉద్యోగం చేసుకోగలిగినటువంటి మంచి సమున్నతమైన చదువు చదువుకున్నారు. ఆవిడ ప్రయత్నపూర్వకంగా ఐఏఎస్లోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు నేను ఆవిడ నోటి అడిగా, అమ్మ మీరు ఎందుకమ్మా కావాలని ఐఏఎస్ చదువుకున్నారు అని అడిగారు. అడిగితే ఆవిడ నాతో ఓ మాట అన్నారు, నేను ఒక సంతకం పెడితే ఎక్కువ మందికి ఉపయోగపడచ్చన్న కోరికతో ఐఏఎస్ చదివానండి అన్నారు. నేను మురిసిపోయాను, ఆ మాటకి ఎంత సంస్కృతి కలిగిన మాటరా అని. కాబట్టి పైన ఒక అధికారం ఉంది, దానివల్ల నీకు అధికారం వచ్చింది. కూర్చున్న దగ్గర నుంచి నా అంతవాణ్ణి నేననుకుంటే అదే ప్రమాదాలు తీసుకొస్తుంది. ఇంద్రుడు అదే అనుకున్నాడు, నా అంతవాణ్ణి నేను వర్షం కురిపించేవాణ్ణి, వాళ్ళెవరూ నాకు యజ్ఞం చేయకపోవడానికి, కాబట్టి శిక్ష వేస్తానన్నాడు. అది కూడా ఎంత అనకూడని మాటలు వచ్చేసాయో చూడాలండి. ఒకసారి ఆగ్రహం రావాలి కానీ నోటి వెంట ఎటువంటి మాట అయినా వస్తుంది. క్రుద్ధ పాపం న కుర్యాత్ కహ క్రుద్ధు హన్యాత్ గురునపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నధిక్షిపేత్. కోపం అనేటటువంటిది రెండింటికి కారణం కావాలి. ఒకటి, కోపం సాధనంగా ఉపయోగపడాలి. దేనికి అంటే వ్యవస్థని చక్క పెట్టడానికి. కోపం వ్యవస్థని చక్క పెట్టడానికే తప్ప ఆయన కోపంలో అన్యమైన విషయం లేదని గ్రహించగలిగిన సంస్కారం, ఎవరి పట్ల కోపం ప్రదర్శింపబడిందో వాళ్లకు ఉండాలి. ఇలా ఇద్దరి ఎందు లేకపోతే అది ప్రమాదానికి అడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు ఆ హద్దు దాటిపోయాడు, అహంకారం ఆయనది దెబ్బతింది. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎనలేని కోపం వచ్చింది. పెరుగుల్ నేతులు త్రావి కొవ్వి భవినాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోరపత్ర దళన అని వాళ్ళు బాగా పెరుగు నెయ్యి తాగారు, దానివల్ల ఒళ్ళు కొవ్విందన్నాడు. ఎంత దారుణమైన మాట! మనం సాధారణంగా ఆ పెరుగు ఎక్కువ తిన్నా, నెయ్యి ఎక్కువ తిన్నా, వెన్నపూస ఎక్కువ తిన్నా కొవ్వు పట్టిందంటాం. వాళ్ళు గోపకులు కాబట్టి వాళ్ళు పెరుగులు నేతులు ఎక్కువ తాగుతారు. వాళ్ళు పెరుగులు నేతులు తాగి వాళ్ళకి బాగా కొవ్వు పట్టిందన్నాడు. పెరుగుల్ నేతులు తావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోరపత్ర దళన క్రీడా సమారంభ దుర్భర దంభోళిధరున్ పురంధరునన్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరది పో కృష్ణుండు ప్రేరేపదం.
తన దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత పెద్ద సమాసం వేసుకున్నాడో చూడండి. అహంకారం వచ్చినప్పుడు వచ్చేటటువంటి వాడి మాటల తీరు ఎలా ఉంటుందో పోతనగారి పద్యాలు అలా పడతాయి. అది ఆయన యొక్క కవిత్వానికి ఉన్న గొప్పతనం. గిరి సంఘాత కఠోరపత్ర దళన క్రీడా సమారంభ దుర్భర దంబోడిధరం పురంధరునను అన్నాడు. పర్వతములకు ఒకప్పుడు రెక్కలుండేవి, అవి ఎగురుతున్నాయని పర్వతముల యొక్క రెక్కలను నా వజ్రాయుధంతో తెగటార్చినటువంటి వాణ్ణి, అటువంటి నాకు యజ్ఞం చెయ్యకుండా వాళ్ళిష్టం వచ్చినట్టు యజ్ఞం గోవర్ధనగిరికి చేస్తారా, నేనేం చేస్తానో చూస్తారు ఇప్పుడు అన్నాడు. ఉజ్జత్ సంపద నంబి నంద తనయోద్యోగంబునన్ వెర్రులై మద్యాగంబు విసర్జనీయమనిరీ మర్త్యుల్ వడి మీరు మీ విద్యుద్వల్లులు గప్పి గర్జనములను వేధించి గోవుల్ జనుల్ సత్యో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యంబ వార్యంబుగం అన్నాడు. వర్తక మేఘములను ఉంటాయి, అవి భయంకరమైనటువంటి మేఘములు, అంత కుండపోత కింద వర్షిస్తాయి. వడగళ్ళు పిడుగులు ఉరుములతో వస్తాయి, వాటిని సంకెళ్ళు వేసి ఇనప గొలుసులతో కడతారట. వాటి దగ్గరికి వెళ్ళి తాళాలు తీసి ఆ గొలుసులు విప్పాడు. విప్పడం ఏమిటి, పెడతాయి అవి. ఇంద్రుడి యొక్క ఆజ్ఞ ఇటెళ్ళమంటే పెడతాయి. నేను వెనక వస్తాను ఐరావతానికి. దేనికి? చూడ్డానికి, విధ్వంసాన్ని. మీరు వెంటనే వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? ఉజ్జత్ సంపదనంబినంద తనయోద్యోగంబునన్ వెర్రులై మద్యాగంబు విసర్జనీయమనిరి మర్త్యుల్. అంటే పైశాచికత్వం అన్నది మాట చేత వ్యక్తం అవుతుంది. చచ్చాడు రా అని అనుకోండి, ఆ మాట చాలు. వాడు ఎంత క్రౌర్యమైనటువంటి స్వభావం ఉన్నవాడో తెలియడానికి. అయిందానికి కాందానికి ఇలా చూపించి చచ్చిపోతావు ఏమనుకుంటున్నావు అంటుంటారు. అసలు ఆ మాట నోటి వెంట రావడం ఏమిటి? చావనేటటువంటిది శరీరానికే తప్ప ఆత్మకు లేదని తెలుసుకోవడానికి శరీరంలో ఉండి ఈ చావు ఆఖరి చావు కావడానికి మనుష్య జన్మకు వస్తాడు. అటువంటి వాడిని పట్టుకుని నీ శరీరాన్ని చంపుతానని అనడం, అవతల వాడిని బెదిరించడం ఎంత అజ్ఞానం. మర్త్యలోకంలో పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతారంటే ఆయన అన్నది ఒక్క గోపాలబాలురునే కాదు, మనుష్యలోకంలో చచ్చే లక్షణం ఉన్నవాళ్ళు. కాబట్టి చంపేస్తానేమనుకుంటున్నారు అంటే ఎంత అధిక్షేపించి మాట్లాడాడు చూడండి. మర్త్యుల్ అన్నాడు. ఆ లోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళు చస్తారా ఏమనుకుంటున్నారో, చంపేస్తాను అందరినీ. ఎవరిని? వాళ్ళనే కాదు, వాటికి బుద్ధుందా లేదా వదిలేయి. ఆవులు ఎద్దులు వెళ్ళాయి. ఆవు ఎంత గొప్పది ఇంద్రుడికి తెలియదా? తెలుసు. క్రోధం వచ్చినటువంటి వాడికి యుక్తాయుక్త విచక్షణే ఉంటుంది. అందుకే అనరాని మాటలన్నీ నోటి వెంట వచ్చేస్తున్నాయి. ఇంత అహంకారం మనసులో పెరిగిపోయింది కాబట్టే ప్రమాదం అని ఆ అహంకారాన్ని విరిచెయ్యాలనుకున్నాడు మహానుభావుడు కృష్ణుడు. వినరో భాగ్యము విష్ణు కథా.